ేదోపాఘ్నాన్యరమాధోకష్టమహ్యమావహ జీవనంజరిహోరిహా సాధ్యేంద్రభక్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్షరిమిరాపహ భక్త్యా దీపం ప్రయక్షామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్భోరాద్రివ్య జ్యోతిర్నమోస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. సద్గురుశివానంద గురుదేవతాభ్యో నమో నమః. ఓం ఆచమ్య హస్తః ఓం మాధవాయ స్వాహ. ఆచమ్య వంగేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం హస్తో ప్రక్షాళ్య కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షరాయ నమః. నారదంభాయ నమః. చితాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. దేవికాయత్రీ ప్రాణాయామే వినియోగ ఉత్తిష్టంతో భూత విశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఓం భవహావోగం స్వహావోం మహావోం జనహావోం తపహావోగం సత్యం. ఓం తత్సవితర్వరీణ్యం భర్గోదేవశ్రీమహి ధియోయోన ప్రచోదయాత్. ఓమా పూజ్యోదేరసమృతం బ్రహ్మభూద్భువస్వరోం యజమానస్య ఉపాత్తా సమస్తదృతక్షే ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞయ్యా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః. ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలిగే ప్రథమపాదేయం భూద్వీపే భారతవర్షే వ్రతఖండే మేరుర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే సద్గురు శివానంద గురుదేవతా సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారికి తాంత్రమానేన శ్రీమాన్ యజమానస్యః పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శివరథౌ శ్రీమాన్ శ్రీమత యజమానస్యః లోహిత సగోత్రాణాం శివానందమూర్తి స్వరూపాణాం యజమానస్యః భారద్వాజ గోత్రోద్భవస్య వెంకటరమణనామధీయస్య రద్ధర్మపత్న్యాః సహ కుటుంబాన యజమానస్యః కంచర్ల గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావణమధీశ్వర ధర్మపత్న్యాః సహ కుటుంబానాం సర్వే జనానాం సర్వలోకానాం భక్తజనానాం గురు కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యతాభివృత్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం మనశ్చించిత మనోధైర్య మనోభీష్టప్రసాదఫలసిద్ధ్యర్థం సంపూర్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతానుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధ్యర్థం కార్తీకమాస పర్వదినే నాగుల చవితి సందర్భ సమయే ప్రాతఃకాల సమయే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత షోడశ పూజాంచ కరిష్యే. ధ్యానం. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో యే అంతరిక్షే ద్వితేభ్య సర్పేభ్యో నమః. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖజిత రజిత హేమ సంహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ విష్ణీః బృహస్పతి ప్రసూదాస్థానో మించంతకంహస. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. శుద్ధోదక ఫలోదక స్నానం సమర్పయామి. అభివస్త్ర సువసనాన్యర్హాభిదేన సుదుఘా పూయమానః. అభిచంద్రాభర్తవైనో హిరణ్యాభ్యశ్వానో దేవసోమ. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరి యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రజమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్త్రేయః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. వస్త్రార్ఘ్య యజ్ఞోపవీతార్ఘ్య అక్షరాన్ని సమర్పయామి. గంధద్వారాంధ్రాద్రిహాంత్యపృష్టాంగరీహిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామహ్యోపహ్వయే శ్రీయం ఆయనేతే వరాయణే దూర్వా ఆరోహంత విష్ణీః. సరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహారిమే. అలంకరణార్థం హరిద్ర కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతేః పూజయామి. ఓం నిధనపతయే నమః. నిధనపతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః.
సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, సర్వాయ నమః, సర్వలింగాయ నమః, జ్వరాయ నమః, జ్వరలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఓం ప్రథమయే నమః, ద్వితీయే నమః, తృతీయే నమః, చతుర్థ్యే నమః, పంచమ్యే నమః, షష్ఠ్యే నమః, సప్తమ్యే నమః, అష్టమ్యే నమః, నవమ్యే నమః, దశమ్యే నమః, ఏకాదశ్యే నమః, ద్వాదశ్యే నమః, త్రయోదశ్యే నమః, చతుర్దశ్యే నమః, సర్వాంగణ్యే నమో నమః. నానావిధ పరిమళ వస్త్ర పుష్పాక్షత నమస్కారాన్ని సమర్పయామి. రూపం వనస్పతిర్భయర్భేర్నానాగంధేయసుకన్యకాఘ్రేయత్రవదేవానాం ధూపోయం ప్రతిగ్రహ్యతాం. ధూపమాఘ్రాపయామి, ప్రత్యక్షదీపం దృశ్యామి, ధూపదీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువస్వ తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ద్వర్త్యేన ప్రశంసామి అమృతమస్తు. ఆమృతావస్త్రణమసే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ప్రాతకాల సమయే నారికేళ సహిత, కదలీఫల సహిత, క్షీర సహిత మధుర పదార్థం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. ఉత్తరా పోషణ నివేదయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భూగే ఫిలస్ కర్పూరే నాగవల్లితలేరితం యుక్తా చూర్ణేన హి యుక్తం తాంబూలం ప్రతిపక్షతాం తాంబూలార్ధే అక్షతాన్ని సమర్పయామి. ఇది నీరాజనం. ఓం హిరణ్య పాత్రం మధో బ్రహ్మణ ఉపహరతి లోకమాన ఆయోజోర్ధాతి ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరామి. నమః పార్వతీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శివానందమూర్తి మహారాజుకి భారతమాతకి మంత్రపుష్పం. ఓం ఇదగం సర్పేభ్యో హవిరస్తుష్టం ఆశ్రేయా ఏషా మృయంతి చేత ఏ అంతరిక్షం పృథివీం క్షీయంతి తేన సర్పాసోహమాగమిష్టా ఏరాజనే సూర్యశ్చాపి సర్పా ఏ దివం దేవేమన సంచరంతి ఏషామాశ్రేషా అనుయంతి కామం తేభ్య సర్పేభ్యో మధుమధ్యహోమి. నమో అస్తు సర్పేభ్యో ఏకేతి పృథివీమను ఏ అంతరిక్షయే ద్వితేభ్య సర్పేభ్యో నమ. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని తాని తాని పనస్సంది ప్రదక్షిణపదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవహాత్రాహిమాన్ కృపయారేవ శరణాగత వత్సలాన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఛత్రజామరాజ సర్వోపచార పూజాం పరికల్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజైన భగవాన్ సర్వాత్మకాయేదత్తలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పాదారవింద అర్పణమస్తు. ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వత స్వామవృష్ణియం భవ ఆవాజస్య సంగధే. మీరు కూడా తీసుకున్నారండి.
చేయగడుక్కుంటాయి ఆమె. గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మ బంధువులు, ఆత్మస్వరూపులే, అందరికీ నమస్కారం. ఈ రోజున మనం నాగుల చవితి, కార్తీక మాసంలో చవితి, చాలా విశేషం. పరమాత్మ మనకి కష్టాలు పెడతారు, కష్టాలు పడకుండగా మార్గం కూడా భగవంతుడే దాంతోపాటే పెట్టారు. ముఖ్యంగా మనందరం కూడా పిల్ల జల్ల వంశాభివృద్ధి ఇవన్నీ కోరుకుంటాం. పిల్లలు పుట్టాలని కోరుకుంటామే కానీ వాళ్ళతో పాటు మనకు సుఖం శాంతి కూడా కావాలని కోరుకుంటాం, అది కోరుకుంటాం. పిల్లలకి అనారోగ్యం చేస్తే కూడా బాధగానే ఉంటుంది, పిల్లలు మంచివాళ్ళు కాకపోయినా బాధగానే ఉంటుంది, అట్లానే పిల్లలు లేకపోతే కూడా బాధ ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు విషయాలు మనని ఉత్తరోత్తర బాధ పెట్టే విషయాలు పిల్లల విషయంలో. అట్లానే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, పెళ్ళి వివాహం అయితే కానీ పిల్లలు రాదు, వివాహం కావాలి, కొంతమంది కావద్దు, అదొక దోషం. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత ఇద్దరు బాగుంటారంటే అది చెప్పలేం, ఏవో గొడవలు చికాకులు పిల్లలతో వచ్చేవి కొన్ని, సంసారంలో భార్యాభర్తలు ఒకరి నుంచి ఒకళ్ళకి వచ్చేవి కొన్ని. ఇది కాక, ఈ కుటుంబం కాక, సమాజంలోకి వెళ్ళాక శత్రు దోషాలు ఉంటాయి, యుద్ధాలు, భయాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు, శాంతి కావాలి. వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం ఏమిటి అంటే గురువుగారు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన. ఈ మనం పాముకి పూజ చేయట్లేదు, పాముకు కూడా పాలు పోయట్లేదు. సుబ్రహ్మణ్య స్వామి అంతటా వ్యాపించిన పరమాత్మ చైతన్యం రక్షించేవాడికి మనం సంకల్పం చేసుకొని పాలు పోస్తున్నాం. దానికి ప్రతీకగా సర్పరూపంలో ఉంటుంది కాబట్టి సర్పం అంటే వేగం అనే అర్థం. వేగం అంటే మనసు ఎప్పుడూ వేగంగా ఉంటుంది, అది కోరుకున్న వైపు. ఆ వేగం వల్ల ఏమవుతుంది అంటే భగవద్ దర్శనం కాదు, మనకి శాంతి రాదు. భగవంతుడు అంటే ఎవరంటే శాంతి అని అర్థం. మన వేగం వల్లే మనకి శాంతి ఉండదు, అవునా కాదా? కోపం ఉందనుకోండి, శాంతి కనపడదు. ఆశ ఉంది, శాంతి కనపడదు. ఈ విధంగా వేగం అని పెడతాం. అది ఉపశమించాలి అంటే పరమాత్మనే ఆశ్రయించాలి, పరమాత్మ గుణాన్ని ఆశ్రయించాలి. అంతేకాక గురుదేవులు ఏం చెబుతున్నారంటే, పల్లెటూళ్ళలో ఉన్నారు చాలామంది బలిసిపాడు వాళ్ళు వచ్చారు, భర్తలు చేలల్లోకి వెళ్ళి పనిచేస్తారు, అన్ని పాములు ఉంటాయి, పాము గరిచి గట్ల మీద చాలామంది చచ్చిపోతున్నారు భర్త బయటికి వెళ్ళి. పిల్లలేమో చూస్తారుగా, రేగుపళ్ళకి వాటికి వీటికి చెట్లలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి భయమే ఉండదు. కానీ వాళ్ళకి క్షేమం ఎవరు ఇవ్వాలి? ఆ పాము గరిస్తే చచ్చిపోతారు, అట్లా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిల్ల జల్ల భర్త ఎవరన్నా ఆడవాళ్ళు కూడా నాట్లకు వెళ్తారు, కోతలకు వెళ్తారు, ఎక్కడ పాము ఉందో తెలియదు, విష సర్పాలు అది. ఈ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతని ఆరాధించటం వల్ల వాళ్ళకి రక్షణ ఉంటుంది, అది ఈ పుట్టలో పాలు పోయటం వల్ల. రెండోది ఏమిటి అంటే పిల్లలకి అనారోగ్యం ఉంటే పోతాయి, అట్లానే దుష్టులైన పిల్లలు పుట్టకుండా ఉంటారు, ఆ సంతానం రాకుండా ఉండేది మళ్ళీ ఆయన దయవల్లే. అట్లానే అనారోగ్యంతో పిల్లలు, అనారోగ్యమే కాకుండా అంగవైకల్యం, అది మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి. మంచి పిల్లలు పుట్టాలి కదా,
ఆరోగ్యం అంటే రూపం కూడా బాగుండాలి, ఇది కూడా ఆయనే ఇవ్వాలి పరమాత్మ. కాబట్టి ఇవన్నీ కూడా మనందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామికి కలుసుకొని వారికి ప్రతిరూపంగా పరమాత్మకి ఎక్కడ ఏం చేసినా పరమాత్మకే చెందుతుంది. గురుదేవులు వారు ఏమంటారంటే సర్వనమస్కారం క్రియశివం ప్రతిగచ్చతి, మీరు దేనికి దండం పెట్టినా పరమాత్మకే వెళుతుంది. అంటే పాముకు పూజ చేయట్లేదు, ఒకవేళ పాములకు పూజ చేసేటట్టు అయితే పాములు బతకవు. గురుగారితో ఒకసారి పటాన్ చెరువు వెళ్ళాం, వెంకటేశ్వరరావు గారింటికి వెళ్ళాం. అక్కడ ఒక నాగప్రతిష్ఠ చేసి ఉంది, నాగప్రతిష్ఠ చేసి ఉంటే గురుగారు చూసి నవ్వారు. నాగప్రతిష్ఠ నవ్వు పాముల బొమ్మ. గురుగారు ఏమన్నారంటే బతికుండగా చంపేస్తారు, చచ్చిపోయాక పూజ చేస్తారన్నారు. మన జీవనం అంతా అంతే ఉంది, తల్లిదండ్రులు ఉంటేనేమో బాధ పెడతాం, పోయాక బాధపడతాం. అక్కడ బాధపడతాం, ఇక్కడ బాధపడతాం, ఇక్కడ ఉండే ఉన్నాయి తల్లిదండ్రులు కానీ భార్య భర్త పిల్లలు వింతే వ్యవహారం జీవనం అంతా, ఇదంతా ఆయనదైతే పోతుంది. కాబట్టి ఇవాళ నాగుల చవితి రోజు అందరి తరఫున ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రానివాళ్ళు, ఎక్కడో దూరంగా ఉండి చూసేవాళ్ళు అందరికీ పుట్టలు, అమెరికాలో పుట్టలు ఉంటాయేమిటి, ఏం చేస్తారు ఆ ఇంట్లోనే ఏదో ఒక ప్రతిమ పెట్టుకొని దానికి పాలు పోసుకుంటారు. మనకు ఎక్కడ చూస్తే అక్కడ పుట్టుంది, అర్థమవుతుంది. అందుకని పుట్ట అంటే నిగూఢంగా మన లోపల మనకి తెలియని సర్పాలు చాలా ఉన్నాయి, విష సర్పాలు, అనేక శత్రువులు అవే. అసలు ఆ పాము చాలా చెడ్డది, భయం అనే పాము ఒకటి ఉందండి, చాలా చెడ్డది ఆ పాము. పాము వచ్చి ఏం కాటే ఎక్కల్ల, భయం వస్తే చచ్చిపోతాం. చాలామంది భయం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు, అది పెద్ద సర్పం. భయం అనే సర్పం చాలా పెద్ద విష సర్పం, అది కూడా ఆయన దయతోనే పోతుంది. అందుకని ఇవాళ అందరూ చక్కగా చేసుకోండి, అందరూ గురుస్మరణ చేసుకోండి. ఎక్కడ ఈ ఇక్కడ ఈ దేశంలో ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరి హృదయాల్లో వాళ్ళ గురువు ఉంటారు. గురువు ఎప్పుడూ గొప్పవాడే, గురువుకి మధ్య భేదమే లేదు, అందరు గురువులు గొప్పవాళ్ళే. ఆ గురువుల్ని స్మరణ చేసుకొని వారి దయనడిగి రక్షణ అడగండి, మంచి బుద్ధి దాంతోనే వస్తుంది మనకి. ఈ విధంగా నాగ ఇవాళ చవితికి పాలు పోయటం అంటే అదే అర్థమవుతుందండి. కాబట్టి మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు, అందరూ ప్రదర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. మీ అందరి తరఫున నేను చేశాను, నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ తరఫున కూడా నేనే చేశాను. అటు చేయొచ్చా అండి అంటే చేయొచ్చు. ఏం కాశీకి భర్త వెళ్ళకపోతే తుండుగుడ్డు వేసుకొని వెళ్తారు, ఇక అది వెళ్ళినట్టు అయింది అంటున్నారు కదా. గుడ్డకి అంత ప్రయోజనం ఉపయోగం ఉంటే భావానికి ఇంకా ప్రయోజనం ఉంటుంది. గుడ్డ కంటే గొప్పది అది, భావం నా భర్త ఉన్నాడు అనుకుంటుంది. మరి భర్తలు ఏం చేస్తారండి భార్య రాకపోతే అని అడుగుతారు. మరి వాడు కండువా ఉండనే ఉంది కదా దస్తి, ఏదో జాకెట్ ముక్క ఏదో పెట్టుకుని వెళ్తాడు. అంత గొప్పది మన సనాతన సాంప్రదాయం అంటే భావం వైపు చూడమని. లోపల భావమే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నాం, పామును కాదండి. పాముకి పాలు పోయట్లేదు మనం, మన లోపల ఉన్న పాముని తీసేమేమని పాలు పోస్తున్నాం, పరమాత్మను ప్రార్థన చేస్తున్నాం. ఇది చవితికి ఈ దృష్టితో ప్రార్థన చేయండి. పిల్లల ఆరోగ్యం అడగండి, మంచి పిల్లలు కావాలని అడగండి, పిల్లలు లేని వాళ్ళు. మంచి భర్త కావాలని అడగండి, అది అడగాలి, అడిగితే ఇస్తాడు ఆయన. మంచి భర్త కావాలి, మనటి సెలెక్ట్ చేసుకుంటాం, మనటి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదో ఒక లోపం ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో. భగవంతుడు ఇచ్చిన దాంట్లో లోపం ఉండదు, లోపదృష్టి మనలో ఉంటే అన్ని లోపంగానే ఉంటాయి. దృష్టిలో లోపం ఉంటుంది, సృష్టిలో లోపం లేదు. సృష్టి దృష్టిలో, దృష్టిలో లోపం ఉండొచ్చేమో కానీ సృష్టిలో లోపం లేదు. కాబట్టి సృష్టిని దృష్టిలో లోపం లేకుండా చూసేటట్టయితే సృష్టికర్త పరమాత్మ మనకు అనుభవంలోకి వస్తుంది. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఏం నో సినిమాల్లో లాగా పాము వచ్చి బొట్టు పెట్టి కాస్త ముద్దు పెట్టుకుంటే మనం చాలా ప్రమాదం, అట్లా ఉండదండి. పాములు ఏం రావు, పాముకేం పోయి రజం తాగదు. గురుగారు ఏం చెప్పారంటే పాము కళ్ళు ఉండవట, చెవులు, దూరదృష్టి ఉంటుందట. ఇక్కడి నుంచి విశాఖపట్నంలో శబ్దాన్ని పాము వినగలదట, మనకి చెవులే ఉండవు. ఎందుకని చెవులు ఉండవు దానికి? ఒళ్ళంతా చెవులే దానికి, దానికి దాని చర్మం అంతా చెవులే. అయ్యా అది ఒక పరాత్పర శక్తి. మీకు అర్థమవుతుందా అండి?
నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి. మనకు రెండు చెవులే ఇచ్చాడు, దానికి మొత్తం అంతా చెవి, దాని జీవనానికి అది అవసరం. అందుకనే జాగ్రత్తగా ఉంటుంది వేగం అది. కాబట్టి ఆ పాముకేమో దాని వేగాన్ని నా మనసులో కూడా వేగం వద్దు, మెలికలు మెలికలు తిరుగుతూ పోతుంటుంది. పాము స్ట్రైట్గా వెళ్ళలేదు, మెలికలు మెలికలు తిరుగుతూ వెళుతుంది. మన మనసు కూడా అటు ఇటు అటు ఇటు అటు అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. అర్థమవుతుంది. అందుకని ఈ లోపల వేగాన్ని తగ్గించమని అందరూ ప్రార్థన చేయండి. అదే గురువు అంటే, అదే గురువు అనుగ్రహం అంటే. మీ అందరికీ శుభాకాంక్షలు. అందరూ చక్కగా ప్రదక్షిణం చేసుకొని, పిల్లలు మీరందరూ ప్రదక్షిణం చేసుకొని, హాయిగా కళ్ళు మూసుకొని ప్రదక్షిణం చేసుకొని, ప్రసాదం ఉంది తీసుకోండి. ఎవరు పెట్టినట్టున్నారు ప్రసాదాలు కూడా బాగా చేసుకోండి. పిల్లలు లేని పిల్లలు, పిల్లలు లేని వాళ్ళకి ఏమొస్తారు? ఎట్లాంటి పిల్లలు? మంచి పిల్లలు రావాలి. పిల్లలు పెట్టుకుని ఏం చేసుకుంటాం? ఒకళ్ళు గురువుగారు చెప్పారు, ఒకళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నారట బాగా. కొన్నాళ్ళ తర్వాత పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టిన తర్వాత ఆ పిల్లాడు మంచంలో ఉండగానే పాము వచ్చి కరిచి చచ్చిపోయింది ఆ పిల్లాడు. ఆ తర్వాత ఏమిటని తెలిస్తే ఆ పిల్లవాడు బ్రెయిన్ ఎదగలేదు, వాడికి ఒట్టి ఉపయోగం లేదు, అసలు తెలివి లేదు ఆ పిల్లాడు. ఉండి ఏం చేసుకుంటారు వాళ్ళు? నరకమే తల్లిదండ్రులకి. అందుకని భగవంతుని అనుగ్రహంతో ఆ పిల్లాడిని తీసుకెళ్ళిపోయాడు. అది అనుగ్రహం అంటే. ఒక చోట ఎట్లా ఉంటుందో ఒక చోట ఎట్లా ఉంటుంది. కాబట్టి మనం అడిగేటప్పుడే నాకు ఇవ్వు, లేకపోయినా పర్లేదు, కానీ ఉంటే మంచివాళ్ళు ఇవ్వు. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా మంచిది కాకపోతే వాళ్ళకి పెళ్లి చేయడు, మంచిది కాకపోతే వాళ్ళ పిల్లలు ఉండరు, మంచిది కాకపోతే మనమే ఉండవు. మనకి బాధ మరీ ఎక్కువైతే ఉండం చూసారా? ఇదంతా సుబ్రహ్మణ్య స్వామి. మరి ఏం చదువుకుంటూ చేయాలి ఈ ప్రదర్శన? ఏం ఏమనుకుంటూ చేయాలి? సుబ్రహ్మణ్య స్వామికి మంత్రం ఏమిటి? ఏదైనా శివ శివ అనుకోండి, కుమార 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 అనుకోండి, కుమార కుమారస్వామి, లేదా గురువు గారిని అనుకోండి, శివానంద శివానంద అనుకో. ఎవరు గురువు అయినా పర్లేదు, ఏ గురువు అయినా, ఏ నామం అయినా నీ గురువులే. శివుడే గురువు అయినప్పుడు ఏ నామం అయితే ఆయనకి 1000 పేర్లు పెట్టారు, అన్నీ శివుడికే. ఒక వ్యక్తికి 1000 పేర్లు పెట్టారంటే ఏ పేరుతో అయినా పిలవచ్చు అని. భగవంతుడికి అన్ని రూపాలు ఎందుకు వచ్చినాయంటే నువ్వు ఎట్లయినా చూడొచ్చు నన్ను అని. కాబట్టి అది మనం చేసుకున్నాం. అందరికీ నమస్కారం. Thank you.